नमस्ते अंडी इप्पुडु मनं ICE 38 सिलबस लोनी 5वा चाप्टर अयिनटुवंटि लीगल प्रिंसिपल्स आफ् इन्शुरेंस अने चाप्टर लोनी कोन्नि मुख्य अंशालनु चर्चिंचुकुंदां ई चाप्टर लो मनं नेर्चुकोबोये अंशालु एंटंटे इन्शुरेंस कांट्राक्ट अंटे एंटि कांट्राक्ट कु उंडाल्सिनटुवंटि लक्षणालु एंटि अदे विधंगा बीमा सूत्रालु अंटे प्रिंसिपल्स आफ् इन्शुरेंस अने विषयालु मनं इक्कड चर्चिंचुकुंदां मोट्टमोदटिगा मनं मोदटि चाप्टर लो इन्शुरेंस इज ए कांट्राक्ट अनि तेलुसुकुंदां ఇక్కడ అసలు కాంట్రాక్ట్ అంటే ఏంటి కాంట్రాక్ట్ కు ఉండవలసిన లక్షణాలు ఏంటి ఇన్సూరెన్స్ కాంట్రాక్ట్ కి ఆ లక్షణాలు ఉన్నాయా లేదా ఒకసారి పరిశీలిద్దాం మొట్టమొదటిగా కాంట్రాక్ట్ అంటే ఏంటి కాంట్రాక్ట్ ఇస్ ఎన్ అగ్రిమెంట్ ఎన్ఫోర్సబుల్ బై లా అనేది కాంట్రాక్ట్ అనుకుంటాం తెలుగులో మనం చెప్పుకుంటే ఇది ఒక చట్టబద్ధమైనటువంటి ఒప్పందము అనేది కాంట్రాక్ట్ గా చెప్పుకోవచ్చు మరి కాంట్రాక్ట్ కు ఉండవలసిన లక్షణాలు ఏంటి అంటే యాజ్ పర్ ఇండియన్ కాంట్రాక్ట్స్ యాక్ట్ 1872 మనకు ఈ క్రింది అంశాలు ఒక కాంట్రాక్ట్లో భాగమై ఉంటాయి అందులో మొట్టమొదటి అంశం ఏంటంటే ఆఫర్ అండ్ యాక్సెప్టెన్స్ ఆఫర్ అంటే మనం ప్రతిపాదిస్తాము యాక్సెప్టెన్స్ అంటే ఇంకొకరు అంగీకరిస్తారు అనేది ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే ఒక కాంట్రాక్ట్ ఏర్పడాలి అంటే కనీసం ఇద్దరు వ్యక్తులు లేదా రెండు వర్గాలు ఉండాలి అందులో ఒక వ్యక్తి ఆఫర్ చేస్తాడు అంటే కాంట్రాక్ట్లో ఎంటర్ అవ్వడానికి తన సుముఖతని వ్యక్తం చేస్తాడు అదేవిధంగా ఇంక అవతలి వ్యక్తి ఆ వ్యక్తి యొక్క ప్రతిపాదనని అంగీకరిస్తాడు ఆమోదిస్తాడు అంటే యాక్సెప్ట్ చేస్తాడు ఎప్పుడైతే ఇంకొక వ్యక్తి యాక్సెప్ట్ చేస్తాడో అది కాంట్రాక్ట్ లాగా రూపాంతరం చెందుతుంది ఇట్ బికమ్స్ ఏ ప్రామిస్ అని మనం అర్థం చేసుకోవచ్చు రెండోది కెపాసిటీ టు కాంట్రాక్ట్ అంటే ఏంటి కాంట్రాక్ట్లో సంతకం చేయడానికి కావలసినటువంటి అర్హతలు ఏంటో ఒకసారి చూద్దాం ఈ కాంట్రాక్ట్లో ఎంటర్ అవ్వాలంటే కనీసం మేజర్ అయి ఉండాలి మానసిక ఆరోగ్యం బాగా ఉండాలి అప్పుడే ఆ కాంట్రాక్ట్లో సంతకం చేయడానికి అర్హత ఏర్పడుతుంది అనేది మనం గుర్తుపెట్టుకోవాలి ఇప్పుడు మనం ఈ దీనికి సంబంధించిన ఒక ప్రశ్నను చూద్దాం క్రింది వానిలో కాంట్రాక్ట్లో సంతకం చేయడానికి అర్హులు కానివారు ఎవరు ఆన్సర్ వచ్చేసి మైనర్ అంటే 18 ఏళ్ళు నిండిన వాళ్ళు మేజర్ అయిన వాళ్ళు మాత్రమే కాంట్రాక్ట్లో సంతకం చేయాలి కాబట్టి మైనర్ సంతకం చేయడానికి అర్హత లేదు తర్వాత కన్సిడరేషన్ అంటే కాంట్రాక్ట్లో ఎవరైతే ఇద్దరు వ్యక్తులు ఉంటారో ఆ కాంట్రాక్ట్లో ఎంటర్ అవ్వడం వల్ల ఆ ఇద్దరు వ్యక్తులకి ప్రయోజనం చేకూరాలి ఉదాహరణకి ఇన్సూరెన్స్ కాంట్రాక్ట్ అంటే బీమా పాలసీ తీసుకోవడం వల్ల బీమా పాలసీదారుడికి ప్రయోజనం ఉంటుంది అదేవిధంగా ఇన్సూరెన్స్ కంపెనీకి కూడా ప్రయోజనం ఉంటుంది అవేంటో ఒకసారి చూద్దాం బీమా పాలసీ తీసుకునే వ్యక్తి తను ప్రీమియం చెల్లిస్తాడు అదేవిధంగా బీమా కంపెనీ ఆ ప్రీమియం కట్టిన వ్యక్తికి ఏదైనా సంఘటన జరిగినప్పుడు తగిన మొత్తము హామీ ఇచ్చిన మొత్తం చెల్లిస్తానని వాగ్దానం చేస్తుంది సో ఇది మనం గుర్తుపెట్టుకోవాలి ఇన్సూరెన్స్ కాంట్రాక్ట్లో కన్సిడరేషన్ అనగా ఏమి అంటే ప్రీమియం ఇది ఇంకొక రకంగా కూడా అడగచ్చు ఇన్సూరెన్స్ కాంట్రాక్ట్లో ప్రీమియం అనేది దేనిని సూచిస్తుంది కన్సిడరేషన్ సో ఇది 3వ పాయింట్ ఇక 4వ పాయింట్ వద్దాం ఫ్రీ కన్సెంట్ అంటే ఏంటి ఇరు వర్గాలు ఈ కాంట్రాక్ట్లో ఎంటర్ అవ్వడానికి స్వచ్ఛందంగా ముందుకు రావాలి ఎవరి బలవంతం కానీ బెదిరింపులు కానీ తర్వాత ప్రోద్బలం కానీ ఉండకూడదు ఒకవేళ అలాంటి చర్యలు కనుక ఉంటే ఆ కాంట్రాక్ట్ చట్టబద్ధంగా చల్లదు అనేది మనం అర్థం చేసుకోవాలి ఇక్కడ మనం ఇంకొక ప్రశ్న ఇందులో అడుగుతారు క్రింది వానిలో నిర్బంధపు చర్య ఏంటి అని అడుగుతారు ఒక వ్యక్తి కత్తి చూపించి పాలసీ తీసుకుంటావా లేదా అని అవతలి వ్యక్తిని బెదిరించాడు అనుకోండి అటువంటి చర్య నిర్బంధపు చర్య లేదా కోయర్షన్ అంటారు సో ఇది మనం ఫ్రీ కన్సెంట్ అనే విషయం తర్వాత 5వ పాయింట్ ఏంటంటే కన్సెన్సస్ అడయడం అంటే ఈ కాంట్రాక్ట్లో ఎంటర్ అవుతున్న ఇద్దరు వ్యక్తులు ఒక విషయాన్ని ఒకే రకంగా అర్థం చేసుకోవాలి ఎటువంటి భేదాభిప్రాయాలు ఉండకూడదు సో ఇటువంటి సందర్భంలోనే ఆ కాంట్రాక్టు చల్లనేరుతుంది అని మనం గుర్తుపెట్టుకోవాలి తర్వాత లాస్ట్ పాయింట్ లీగాలిటీ ఆఫ్ ఆబ్జెక్టివ్ అంటే ఈ కాంట్రాక్ట్లో ఎంటర్ అవ్వడానికి ఒక చట్టబద్ధమైనటువంటి ఉద్దేశం ఉండాలి సో ఇన్సూరెన్స్ కాంట్రాక్ట్లో చట్టబద్ధమైన ఉద్దేశం ఏంటి సేవింగ్స్ మరియు ప్రొటెక్షన్ అంటే పొదుపు మరియు రక్షణ అనేది ఇన్సూరెన్స్ కాంట్రాక్ట్లో
ఒక ముఖ్యమైన ఉద్దేశంగా మనం గుర్తుపెట్టుకోవాలి. ఇక బీమా అనేది ఎన్ని రకాలుగా ఉంటుందో మనం ఒకసారి చూద్దాం. బీమా అనేది రెండు రకాలుగా వర్గీకరించబడింది. అందులో మొదటిది జీవిత బీమా, అంటే లైఫ్ ఇన్సూరెన్స్. లైఫ్ ఇన్సూరెన్స్ అనేది కేవలం మనుషులకు మాత్రమే బీమా చేయబడేటటువంటి దాన్ని లైఫ్ ఇన్సూరెన్స్ అంటాం. ఇక రెండవది సాధారణ బీమా, అంటే జనరల్ ఇన్సూరెన్స్. జనరల్ ఇన్సూరెన్స్ అనేది మామూలుగా నాన్ లైఫ్ అసెట్స్, అంటే ప్రాణం లేనటువంటి ఆస్తులని మనం అనుకుంటాం, అటువంటి ఆస్తులకు మాత్రమే బీమా చేయబడేది. కానీ ఇక్కడ మనుషులకు కూడా రెండు రకాలైన బీమా కల్పిస్తారు. అది ఒకటి ఏంటంటే వ్యక్తిగత ప్రమాద బీమా, ఆరోగ్య బీమా అనే రెండు కూడా జనరల్ ఇన్సూరెన్స్లో భాగమై ఉంటాయి. తర్వాత రెండో వర్గీకరణ ఏంటంటే ఇన్సూరెన్స్ ఈజ్ ఏ లాంగ్ టర్మ్ కాంట్రాక్ట్. అదేవిధంగా జనరల్ ఇన్సూరెన్స్ ఈజ్ ఏ 1 ఇయర్ కాంట్రాక్ట్, అంటే ఒక సంవత్సరం మాత్రమే అది కాంట్రాక్ట్ అమల్లో ఉంటుంది. ఇక మూడో విషయానికి వస్తే లైఫ్ ఇన్సూరెన్స్ ఈజ్ ఏ కాంట్రాక్ట్ ఆఫ్ అష్యూరెన్స్ అని మనం గుర్తుపెట్టుకోవాలి. జనరల్ ఇన్సూరెన్స్ ఈజ్ ఏ కాంట్రాక్ట్ ఆఫ్ ఇండెమ్నిటీ, అంటే నష్టపరిహార ఒప్పందము అని గుర్తుపెట్టుకోవాలి. సో ఇక్కడ ఏంటంటే ఎగ్జామ్లో కూడా ఇలా ప్రశ్న అడుగుతూ ఉంటారు, లైఫ్ ఇన్సూరెన్స్ ఈజ్ ఏ కాంట్రాక్ట్ ఆఫ్ డాష్ అండ్ జనరల్ ఇన్సూరెన్స్ ఈజ్ ఏ కాంట్రాక్ట్ ఆఫ్ డాష్ అంటారు. అంటే లైఫ్ ఇన్సూరెన్స్ ఈజ్ ఏ కాంట్రాక్ట్ ఆఫ్ అష్యూరెన్స్, జనరల్ ఇన్సూరెన్స్ ఈజ్ ఏ కాంట్రాక్ట్ ఆఫ్ ఇండెమ్నిటీ అని మనం రాయాలి. సో ఇది లైఫ్ ఇన్సూరెన్స్ మరియు జనరల్ ఇన్సూరెన్స్కి ఉన్నటువంటి భేదాలు. తర్వాత మనం ఇన్సూరెన్స్ సూత్రాల గురించి కొంచెం చర్చించుకుందాం. ఈ ఇన్సూరెన్స్ సూత్రాలు లేదా బీమా సూత్రాలు అనే విషయానికి వస్తే మనకి ముఖ్యంగా ఇన్సూరబుల్ ఇంట్రెస్ట్, తర్వాత అట్మోస్ట్ గుడ్ ఫెయిత్, తర్వాత ప్రిన్సిపల్ ఆఫ్ ఇండెమ్నిటీ అని మూడు సూత్రాలు మనం అర్థం చేసుకుందాం. సో ఇప్పుడు మనం ఇన్సూరబుల్ ఇంట్రెస్ట్ లేదా బీమా ఆసక్తి లేదా బీమా ప్రయోజన అంశం దీని గురించి కొంచెం నేర్చుకుందాం. ఇన్సూరబుల్ ఇంట్రెస్ట్ అంటే ఫైనాన్షియల్ ఇంట్రెస్ట్, అంటే ఆర్థిక పరమైనటువంటి మనకు అంశం అనేది ఉండాలి. అప్పుడు కానీ దాన్ని ఫైనాన్షియల్ ఇంట్రెస్ట్ లేదా ఇన్సూరబుల్ ఇంట్రెస్ట్ ఉంది అని మనం చెప్పలేం. ఇప్పుడు ఫైనాన్షియల్ ఇంట్రెస్ట్ అన్నప్పుడు ఒక చిన్న ఉదాహరణ తీసుకుందాం. మనం మన కారు మీద ఇన్సూరెన్స్ తీసుకుంటామా, మన పక్కింటి వాళ్ళ కారు మీద ఇన్సూరెన్స్ తీసుకుంటామా? అంటే మనం మన కారు పేరు మీదనే ఇన్సూరెన్స్ తీసుకుంటాం. మరి పక్కింటి వాళ్ళ కారు మీద ఎందుకు తీసుకోము? ఆ కారుకు ఒకవేళ డ్యామేజ్ అయినా కానీ మనకు వచ్చిన నష్టం ఏమైనా ఉందా? అంటే లేదు. కాబట్టి ఇక్కడ ఓనర్షిప్ అనేది కారుకు ఆ ఇన్సూరెన్స్ తీసుకునే వ్యక్తికి మధ్య ఉన్నటువంటి ఒక సంబంధం ఏంటి? ఓనర్షిప్. కాబట్టి ఓనర్షిప్ అనేది ఇక్కడ చాలా ఇంపార్టెంట్. అదేవిధంగా జీవిత బీమాలో ఎవరు ఎవరి పేరు మీద పాలసీ తీసుకోవచ్చు, అంటే ప్రతి వ్యక్తి తన పేరు మీద పాలసీ తీసుకోవచ్చు తన కుటుంబ సభ్యుల ఆర్థిక పరమైన రక్షణ కోసం. రెండవది భార్య భర్త పేరు మీద, భర్త భార్య పేరు మీద పాలసీ తీసుకోవచ్చు. మూడవది తల్లిదండ్రులు పిల్లల పేరు మీద పాలసీ తీసుకోవచ్చు, అది పిల్లల భవిష్యత్ కోసం ఉద్దేశించినటువంటిది ఉంటుంది. సో ఈ మూడు రకాలుగా తప్పితే వేరే విధంగా బీమా పాలసీ తీసుకోవడానికి సాధారణంగా అంగీకరించరు. అంటే ఇక్కడ దీనికి సంబంధించిన కొన్ని ముఖ్యమైన ప్రశ్నలు ఏంటంటే ఇన్సూరబుల్ ఇంట్రెస్ట్ లేదా బీమా పట్ల ఆసక్తి జీవిత బీమాలో ఎప్పుడు ఉండాలి, అంటే అట్ ద టైమ్ ఆఫ్ ఇన్సెప్షన్ లేదా పాలసీ ప్రారంభ దశలో ఉండాలి, ఇది ఆన్సర్. రెండవ ప్రశ్న సాధారణ బీమాలు అంటే జనరల్ ఇన్సూరెన్స్లో ఇన్సూరబుల్ ఇంట్రెస్ట్ ఎప్పుడు ఉండాలి? పాలసీ తీసుకునే సమయంలోనూ ఉండాలి, క్లెయిమ్ చేసుకునే సమయంలోనూ ఉండాలి, ఇది ఆన్సర్. మూడవది ఇన్సూరబుల్ ఇంట్రెస్ట్, దీనికి సంబంధించి ఒక ప్రశ్న ఇలా ఉంటుంది, రమేష్ అనే వ్యక్తి కింద పేర్కొన్న వాటిలో ఎవరి పేరు మీద పాలసీ తీసుకోవడానికి లేదు, అంటే తన స్నేహితుడు. కాబట్టి ఈ మూడు ప్రశ్నలు గుర్తుపెట్టుకోండి, జనరల్గా అడుగుతూ ఉంటారు. ఇక రెండవ సూత్రం అట్మోస్ట్ గుడ్ ఫెయిత్, దీనిని ఉబరిమా ఫైడెస్ అనేసి అంటారు. తెలుగులో మనం మాట్లాడుకుంటే అత్యంత విశ్వసనీయత అనేది ఈ సూత్రం. ఎందుకు అత్యంత విశ్వసనీయత అనే సూత్రం బీమా కాంట్రాక్ట్లో వర్తిస్తుంది అంటే బీమా కంపెనీ కస్టమర్ని తన ఆఫీసుకు పిలిపించుకొని వెరిఫై చేసుకొని ఫిజికల్గా చూసి సాధారణంగా పాలసీ ఇవ్వడం అనేది ఉండదు. అదేవిధంగా పాలసీదారుడు కూడా బీమా కంపెనీకి వెళ్ళి బీమా పాలసీని చూసి చెక్ చేసి తీసుకోవడం అనేది ఉండదు. ఎందుకంటే బీమా పాలసీ అనేదే దానికి ఒక రూపం ఉండదు. సో ఇక్కడ పాలసీ ఎలా ఏర్పడుతుంది?
కస్టమర్ తనకు సంబంధించిన విషయాలన్నీ ఒక అప్లికేషన్ ఫామ్ లేదా ప్రపోజల్ ఫామ్ అంటాం అందులో రాస్తాడు ఆ విషయాలను ఆధారంగా చేసుకొని బీమా కంపెనీ పాలసీ ఇవ్వడం జరుగుతుంది అదేవిధంగా బీమా కంపెనీ పాలసీకి సంబంధించిన వివరాలన్నీ ఒక బ్రోచర్లో కస్టమర్కి ఇవ్వడం జరుగుతుంది కస్టమర్ ఆ బ్రోచర్ చదివి అర్థం చేసుకొని పాలసీ నచ్చినట్లయితే ఆ పాలసీ తీసుకోవడం జరుగుతుంది అంటే ఇక్కడ ముఖ్యమైన విషయం ఏంటంటే ఒక బీమాదారుడికి మరియు బీమా కంపెనీకి ఒక నమ్మకం అనేది ఉన్నదాని వల్లనే బీమా కాంట్రాక్ట్ అనేది ఏర్పడుతుంది ఇక్కడ ఒక చిన్న విషయం మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే కొన్ని ఎగ్జామ్లో కూడా ఇటువంటి ప్రశ్నలు అడుగుతూ ఉంటారు నాన్ డిస్క్లోజర్ ఆఫ్ ఫ్యాక్ట్స్ అంటే ఏంటి తనకు సంబంధించిన వాస్తవాల్ని కంపెనీ అయినా కావచ్చు కస్టమర్ అయినా కావచ్చు స్వచ్ఛందంగా కంపెనీకి అడిగినా అడగకుండా చెప్పాలి సో నాన్ డిస్క్లోజర్ ఆఫ్ ఫ్యాక్ట్స్ అంటే ఏంటి అతను కావాలనే చెప్పకుండా ఉండడం దీన్ని నాన్ డిస్క్లోజర్ అంటారు రెండవది కన్సీల్మెంట్ ఆఫ్ ఫ్యాక్ట్స్ అంటే ఏంటి నిజాలను లేదా వాస్తవాలను దాచడం సపోజ్ ఒక వ్యక్తికి క్యాన్సర్ ఉంది అనుకుందాం ఏ మెడికల్ చెకప్ లేకుండా పాలసీ ఇచ్చేస్తారు అనేసి భావించాడు అనుకోండి క్యాన్సర్ ఉన్న విషయమే కస్టమర్ కంపెనీకి తెలియపరచకపోవచ్చు దీన్నే కన్సీల్మెంట్ ఆఫ్ ఫ్యాక్ట్స్ నిజాలను దాచడం అంటాం తర్వాత మిస్రెప్రజెంటేషన్ అనేది రెండు రకాలుగా ఉంటుంది ఒకటి మిస్టేక్ అంటే పొరపాటు వల్ల జరగచ్చు దీన్నే యాక్ట్ ఆఫ్ ఇన్నోసెన్స్ అంటాం అంటే పొరపాటు ఏంటి ఒక వ్యక్తి తన వయసు రాసేటప్పుడు 36 సంవత్సరాలు అని రాయబోయి పొరపాటున 26 సంవత్సరాలు రాశాడు అనుకోండి డేట్ ఆఫ్ బర్త్ మాత్రం కరెక్ట్గానే రాసుంటాడు అటువంటి సందర్భంలో అది ఒక పొరపాటుగా మనం భావించవచ్చు రెండవది ఫ్రాడ్యులెంట్ ఇంటెన్షన్స్ అంటాం అంటే మోసపూరిత ఉద్దేశము ఉదాహరణకి ఒక వ్యక్తి తన వయసు తక్కువగా రాస్తే బీమా ప్రీమియం తగ్గుతుంది అనే ఉద్దేశంతో దొంగ సర్టిఫికెట్ తీసుకొచ్చి వయసును తగ్గించి రాయించుకొని తీసుకొచ్చి ఆ సర్టిఫికెట్ను మనకిచ్చి వయసు 26గా నిర్ధారించాడు అనుకోండి అటువంటి సందర్భంలో దానిని ఫ్రాడ్యులెంట్ ఇంటెన్షన్ అంటాం ఇదండి మనకి రెండవ సూత్రం అట్మోస్ట్ గుడ్ ఫెయిత్ ఇక మూడవ సూత్రం ఏంటంటే ప్రిన్సిపల్ ఆఫ్ ఇండెమ్నిటీ ఇది సాధారణ బీమాలో మాత్రమే ఉంటుంది జీవిత బీమాలో ఉండదు సాధారణ బీమాలో ఈ ప్రిన్సిపల్ ఆఫ్ ఇండెమ్నిటీ అనేది ఏంటంటే ఎంత మేరకు నష్టం వాటిల్లుతుందో అంత మాత్రమే చెల్లించబడుతుంది మరియు ఒక బీమా పాలసీ లాభాలను పొందేదానికి కాదు నష్టాలను మాత్రమే భర్తీ చేసుకోవడానికి ఉపయోగించాలి అనే సూత్రం సో ఇది సాధారణ బీమాలో మాత్రమే ఉంటుంది ఇంతకుముందే మనం చెప్పుకున్నాం లైఫ్ ఇన్సూరెన్స్ ఈజ్ ఏ కాంట్రాక్ట్ ఆఫ్ అష్యూరెన్స్ జనరల్ ఇన్సూరెన్స్ ఈజ్ ఏ కాంట్రాక్ట్ ఆఫ్ ఇండెమ్నిటీ అనేది మనం చర్చించుకున్నాం తర్వాత మనం ప్రాక్సిమేట్ కాజ్ ఆఫ్ రిస్క్ లేదా ప్రాక్సిమేట్ కాజ్ ఆఫ్ డెత్ ఇటువంటివి ఏంటి అనేది ఒకసారి చర్చించుకుందాం ఇక్కడ ఒక ఉదాహరణ తీసుకుందాం ఒక వ్యక్తి గుర్రపు స్వారీ చేస్తున్నాడు స్వారీ చేస్తూ పొరపాటున ఒక నీటి గుంతలో పడిపోయాడు ఆ నీటి గుంతలో ఒక పూటంతా ఉన్నాడు దాని ద్వారా అతనికి న్యూమోనియా వచ్చింది కొన్ని రోజుల తర్వాత తను చనిపోయాడు ఇప్పుడు ఇక్కడ ఇతను చనిపోవడానికి కల ప్రాక్సిమేట్ కాజ్ అంటే చాలా దగ్గర సంబంధం ఉన్నటువంటి కారణం ఏంటి అంటే గుర్రం మీద నుంచి కింద పడిపోవడం అనేది దగ్గరి కారణం లేదా ప్రాక్సిమేట్ కాజ్ అంటారు ఈ ప్రాక్సిమేట్ కాజ్ సంబంధించి కూడా ఇటువంటి ప్రశ్నే అడుగుతారు కాబట్టి మీరు ఈ విషయం గుర్తుపెట్టుకోండి ప్రాక్సిమేట్ కాజ్ అంటే చాలా దగ్గర సంబంధం ఉన్నటువంటి కారణం ఈ రిస్క్ జరగడానికి చాలా దగ్గర సంబంధం ఉన్నటువంటి కారణాన్ని ప్రాక్సిమేట్ కాజ్ ఆఫ్ రిస్క్ అంటాం సో ఈ చాప్టర్లో మనం నేర్చుకున్న అంశాలు ఏంటంటే వాట్ ఈజ్ ఎ కాంట్రాక్ట్ కాంట్రాక్ట్కు ఉండవలసినటువంటి లక్షణాలు ఏంటి అసలు ఇన్సూరెన్స్ కాంట్రాక్ట్ అనేది ఎలా మనం కాంట్రాక్ట్ అని చెప్పగలుగుతాం తర్వాత బీమా సూత్రాలు అదేవిధంగా ఇన్సూరెన్స్ వర్గీకరణ తర్వాత ఫైనల్గా ప్రాక్సిమేట్ కాజ్ ఆఫ్ రిస్క్ అనే విషయాలను మనం చర్చించుకున్నాం సో ఇది జాగ్రత్తగా వినండి ఒక 5-6 ప్రశ్నలు వస్తాయి ఇందులో నుంచి సో ఆన్సర్ చేసి సక్సెస్ అవుతారని కోరుకుంటూ విష్ యూ ఆల్ ద బెస్ట్ అండ్ థ్యాంక్ యూ